ఫ్రెండ్స్ ఇప్పుడు డిజైన్కి కావాల్సిన మెటీరియల్ కోసం నేను పెయింట్ షాప్కి వచ్చాను. ఇక్కడ పెయింట్స్ తీసుకుంటున్నాను. ఆ డిజైన్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వన్ డే మొత్తం దాన్ని ఆరనివ్వాలి. 100 నెంబర్ రెడ్ పేపర్తో కానీ 90 నెంబర్ రెడ్ పేపర్తో కానీ టెక్స్చర్ మీద ఏదైతే సైడ్ ఎడ్జెస్ కానీ మోల్డింగ్స్ కానీ ఉన్నాయో వాటిని చక్కగా నీట్గా మీరు పేపర్ కొట్టాలి. తర్వాత ఎక్స్టీరియర్ ప్రైమర్ 1 లీటర్ తీసుకున్నాను. దాంట్లో కావాల్సిన టింటు మనం లైట్ షేడ్లో కలుపుకొని ముందల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో కొంగలు కానీ ఆకులు కానీ కింద అలాగే స్టోన్స్ కానీ వాటికి 2 కోట్స్ ఎక్కించాలి ఫ్రెండ్స్. తర్వాత మెటాలిక్ మనం ఎక్కించినప్పుడు మీకు నీట్గా ఫినిషింగ్ కనబడింది. సింగిల్ కోటింగ్ మీరు ఎక్కించుకుంటే ప్యాచెస్ ప్యాచెస్లా కనబడి మెటాలిక్ వేసినప్పుడు అది కూడా ప్యాచెస్ లాగానే కనబడింది. తర్వాత ప్రీమియం ఎమల్షన్ తీసుకున్నా నేను లైట్ ఫ్రెండ్స్ ఎనామిల్ బ్లాక్ తీసుకున్నా నేను 1/2 లీటరు. అందులో టర్పంటైల్ కలిపాను. ఆ రెండింటిని బాగా మిక్స్ చేయాలి లైట్గా. ఎనామిల్ ఎల్లో అలాగే ఎనామిల్ గ్రీన్ మొత్తం అన్నీ వేసి చక్కగా నీట్గా కలుపుకోవాలి. చాలా పలుచగా ఉండాలి ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని 3 ఇంచ్ బ్రష్ కానీ 1 ఇంచ్ బ్రష్ కానీ మీరు వాల్ మీద ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఎక్కించాలి. ఫస్ట్ లేయర్ చాలా పలచగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అంత పలచగా ఎక్కించి పాత క్లాత్లు 3 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి డార్క్ షేడ్ తుడిసేయాలి. అది అయిపోయిన తర్వాత ఇంకో నీటైన క్లాత్ తీసుకొని ఇంకా దాని మీద బాగా రబ్బింగ్ చేస్తే మీకు యాంటిక్ ఎఫెక్ట్ చాలా నీట్గా కనబడిద్ది. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్కి ఈ డిజైన్కి ఈ ప్యాటర్న్ ఎంచుకున్నాను నేను ఫ్రెండ్స్. అలాగే ఆ కొంగలకి ఎక్కడెక్కడైతే కార్నర్స్ ఉన్నాయో వాటిని షేడింగ్ ఎఫెక్ట్ కోసం హైలైట్స్ కోసం అంచులు లైట్గా డార్క్గా వదలాలి. మధ్యలో అంతా మొత్తం రబ్బింగ్ చేయాలి. అలాగే ఫ్రెండ్స్ ట్రీకి కూడా అదే టెక్స్చర్ కంటిన్యూ చేయాలి. క్లాత్ కింద నుంచి అప్వర్డ్స్కి తీసుకునెళ్ళాలి. అప్పుడు ఆ గ్యాప్స్లో మనకి హైలైట్స్ అనేవి ఉండి షేడింగ్ చక్కగా నీట్గా కనబడతాయి. ఆ డిజైన్ మీద కూడా అంతే ఫ్రెండ్స్. మీరు ఎక్కించుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ పెయింట్ ఎక్కాలి. ఎక్కిన తర్వాతే దాన్ని రబ్బింగ్ చేయాలి. అలాగా 2 టైమ్స్ 3 టైమ్స్ రబ్బింగ్ చేస్తే ఫ్రెండ్స్ యాంటిక్ ఎఫెక్ట్ 3D వాల్ మీద చాలా అందంగా కనబడిద్ది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.